ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దేశపతి శ్రీనివాస్ నవీన్ కుమార్ చల్ల వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు ఈ ముగ్గురు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం సతీష్ మొదట్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కొంత తేలని అంశం ఉంది కానీ ఇప్పుడు క్లియర్ అయినట్టేగా yes దేవి ఈరోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించినటువంటి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈరోజు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది అయితే మొత్తం పోల్ అయినటువంటి 25,800 ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసిన తర్వాత వచ్చేటటువంటి 51% ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయినప్పటికీ కూడా ఎవరికి కూడా 51% ఓట్లు ఎవరికి కూడా రాలేదు అయితే దీంతో ప్రధానంగా ప్రస్తుతం ముందంజలో ఉన్నటువంటి ఏవిఎన్ రెడ్డి ఆయన ముందంజలో ఉన్నారు రెండవ లీడ్లో చిన్నకేశ్వర రెడ్డి రెండవ లీడ్లో కొనసాగుతున్నాడు మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయిన తర్వాత మరికొద్దిసేపట్లో అధికారికంగా ఫలితాలు కూడా చెప్పబోతున్నారు పూర్తిగా అంటే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లోనే గెలుస్తాడని నమ్మకం ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన పూర్తి కౌంటింగ్ జరిగినప్పటికీ కూడా గెలవలేదు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రెండవ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించబోతున్నారు రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఎవరైతే లీస్ట్ ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినటువంటి వాళ్ళని ఎలిమినేషన్ చేసి దాంట్లో ఎలిమినేషన్ చేసినటువంటి దాంట్లో నుంచి రెండవ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన వాళ్ళన్నీ కూడా వీళ్లకు క్యాలిక్యులేట్ చేస్తారు ఈ విధంగా అప్పుడు 51% ఎవరికి వస్తాయో వాళ్ళని గెలిచినట్టుగా కూడా ప్రకటిస్తారు అయితే ఈ ఏవిఎన్ రెడ్డికి సంబంధించినటువంటి అదేవిధంగా రెండవ ప్లేస్ లో లీడ్లో ఉన్నటువంటి చెన్నకేశ్వర రెడ్డి అదేవిధంగా మూడవ లీడ్లో మాణిక్ రెడ్డి ఉన్నారు దాని తర్వాత హర్షవర్ధన్ రెడ్డి నాలుగవ లీడ్లో ఉన్నారు తర్వాత ఐదవ లీడ్లో జనార్దన్ రెడ్డి ఈ విధంగా ఐదుగురు అయితే కొంత మెజార్టీగా కొనసాగుతున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కేవలం 100-150 ఓట్ల లీడ్ మాత్రమే కొనసాగుతూ ఉన్నారు అయితే దీంట్లో ప్రధానంగా ఈసారి జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మొత్తం 25,800 ఓట్లు ఆ పోల్ అయితే దాంట్లో 2,000కు పైగా చెల్లని ఓట్లున్నాయి అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఇంత ఎక్కువగా చెల్లని ఓట్లున్న మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఏ విధంగా అంటే ఓటు చెల్లని ఓట్లు తీసేసిన తర్వాత వ్యాలిడ్ అయినటువంటి ఓట్లలో నుంచి 51% ఓట్లు తీసుకుని వాళ్ళని ఎవరైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని గెలిచినట్టుగా ప్రకటిస్తారు కాబట్టి దానికి సంబంధించి కొంత లేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా 51% రాలేదు అయినప్పుడు కూడా ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు ఏవిఎన్ రెడ్డి ఆయన దానికి సంబంధించినటువంటి అధికారికంగా కూడా మరికొద్దిసేపట్లో కూడా ప్రకటించబోతున్నారు దేవి ఆల్ రైట్ సతీష్ అధికారికంగా ప్రకటన రావాల్సింది దీనికి సంబంధించిన అప్డేట్లు కొనసాగుతూనే ఉంటాయి షార్ట్ బ్రేక్ తర్వాత